జయంతి సందర్భంగా ఇక్కడ ఆదివాసీ యాకపూర్ సంఘం జిల్లా అధ్యక్షులు పేటం శేఖర్ గారు, వారి గౌరవ అధ్యక్షులు అన్నయ్య గారు, వారి ఆఫీస్ బేరస్ కార్యవర్ణి, మాతో చేసిన గౌరవ జడ్పీటీ సభ్యులు గర్పల్లి భాగ్రెడ్డి వేగం గారు, రూరల్ కౌన్సిల్ మండలి ఉమానాథ గారు, విశ్వనాథ్ సాయిద్ గారు, మలకారు గారు, చాలామంది శుభాకాంక్షలు శుభాభినందనాలు తెలియజేస్తాను. శంకర్ గారు చెప్పినట్టు 22 అక్టోబర్ ఈరోజు 19 రోజు ఇబ్బందులు జరిగించిన సంఖ్యపల్లి గ్రామంలో తాలూకు ఆసిఫాబాద్ జిల్లా అనిలాబు. అట్లాగే వారి తల్లిదండ్రులు చిన్ను ఐదు సోంబాయి చెప్పుతూ ఆయన జన్మించిన తర్వాత ఆయన అడవుల్లోనే పెరిగింది. కాబట్టి ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే జల్ జంగల్ జమీన్ గురించి పోరాడిన వ్యక్తి కొండంది, మరి ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మాయోగి. అప్పుడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడి మరి 27 అక్టోబర్ 1940 విరోచిత వీరమరణం పొందిన వ్యక్తి కొండంది. మరి గెరిల్లా తరాలు అది నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాడిన వ్యక్తి, తెలంగాణకు అది ఏదైతే నిజాం వ్యతిరేకంగా ఉందో అది ఆ రోజు విరోచితంగా పోరాడిన వ్యక్తి దీని కొమరంది. కాబట్టి అనతి కాలంలోనే చిన్న వయసులోనే 39 సంవత్సరాలు వీర మరణం పొందిన వ్యక్తి, అప్పుడు నైజాంకు వ్యతిరేకంగా ఏదైతే భూమికి సుంకం కట్టాలన్నదో దానికి కూడా వ్యతిరేకంగా సుంకం కట్టద్దని మరి పశువుల కాపాల తరఫున కూడా పోరాడిన వ్యక్తి కొమరం భీము. కాబట్టి మరి కొమరం భీము విగ్రహాన్ని మరి ఆయన ఎక్కడైతే మరణించిందో జోడగాములో అక్కడ పెద్ద ఎత్తున విగ్రహం కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దీన్ని కొమరం భీము జయంతిని అధికారికంగా కూడా మరి జరుపుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నాకపూర్ జిల్లా సంఘం తరఫున మా తరఫున ప్రజలందరికీ కొమరం జయంతి సందర్భంగా శుభాభినందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.